నమస్కారం నాన్నగారు. నమస్కారం శ్యామగారు, బాగున్నారా? బాబా దయతో సంతోషంగా ఉన్నామండి. అదేంటి, మీరు ఈ దారిలో వస్తున్నారు? మీరు షిరిడీకి వచ్చే మార్గం ఇది కదా? ఓహో, ఏదైనా పని మీద వస్తున్నారా? అలాంటిదే శ్యామ, ఒక్కొక్కసారి పరిస్థితుల వల్ల ఇలాంటి దారిలో కూడా రాక తప్పదు. అది సరే, షిరిడీ విశేషాలేమిటో? బాబా దయతో అంతా సుఖంగా ఉంది, అందరూ సంతోషంగా ఉన్నారు. శ్యామగారు, పోయినసారి మనం కలిసినప్పుడు పాఠశాల మరమ్మతుల గురించి అర్జీ పెట్టాలి అన్నారు, దాని సంగతి ఏమైంది? ఆ పని మీదే ఉన్నాను. అధికారుల వద్ద నుంచి మంచి సంకేతాలే వస్తున్నాయి. అంతా బాబా సంకల్పం. అవును, బాబా భవిష్యత్తు గురించి కూడా తెలిసినవారు, అందుకే ఈ విధంగా సంకల్పించారు. భవిష్యత్తులో షిరిడీలో ఉన్న పిల్లలందరూ చక్కగా చదువుకొని బాబా తత్వాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడానికి తోడ్పడాలి. బహుశా బాబా సంకల్పం ఇది. ఏ పిల్లవాడు నిరక్షరాస్యుడిగా ఉండకూడదు, చదువు అన్నది ప్రతి పిల్లవాడికి అందాలి. మీకు ఈ విషయంలో ఎటువంటి సహాయం కావాలన్నా నన్ను అడగండి. మీ సహాయము తప్పకుండా తీసుకుంటాం. మరి నేను పాఠశాలకు వెళ్ళరానా? అలాగే శ్యామ, మేము బాబా దర్శనానికి వెళ్తాం. అలాగే నాన్నగారు. పదండి. నమస్కారం బాబా. నమస్కారం బాబా. నమస్కారం బాబా. బాబా ఎందుకు మాట్లాడటం లేదు బాబా? కనీసం పలకరించటం లేదు. ఏం నానా, నా మాటలన్నీ చక్కగా విన్నావు, జ్ఞాపకముంచుకొని ఆచరిస్తాను బాబా అని చెప్పావు. ఇచ్చిన మాటను మర్చిపోయి నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తావా? అటువంటప్పుడు నీతో నేను ఎలా మాట్లాడాలయ్యా? లేదు బాబా, మీ బోధనను నేను ఎలా మరవగలను? మీరు చెప్పిన దాన్ని నేను ఎలా విస్మరించగలను? ఓహో అలాగా. మరి ఆ సాధువు నిన్ను 300 రూపాయలు అడుగునని దత్తస్వామిని దర్శించకుండానే అడ్డదారిలో వచ్చావు, ఇదేనా నేను నీకు చెప్పింది? ఇదేనా నా మాటలను ఆచరించే పద్ధతి? బాబా అది అది, నన్ను క్షమించండి బాబా. నీ దగ్గర ధనము లేకపోతే, నువ్వు ఆ ధనాన్ని సమకూర్చుకోలేకపోతే ఆ విషయం చెప్పవచ్చు కదయ్యా. ఆ సాధువు నువ్వేమన్నా డబ్బు తీసుకురాకపోతే నిన్నేమన్నా కొరుక్క తింటాడా? అటు వెళితే అతను డబ్బు అడుగుతాడనేగా, ముళ్ళదారిలో వచ్చుట ఏమి పనయ్యా? బాబా ముళ్ళదారిలోనే వచ్చావు, నీ కాళ్లకు నీ శరీరానికి ముళ్ళు గుచ్చుకోలేదా? అదిగో నీకు సలహా ఇచ్చిన నీ మిత్రుడి వీపు మీద ముళ్ళు గుచ్చుకోలేదు. ఇటువంటి పనులు చేసి నన్ను మాట్లాడమంటే ఏమి మాట్లాడతానయ్యా? బాబా నన్ను క్షమించు బాబా, ఇక ముందెప్పుడు ఇలాంటి పనులు చెయ్యను బాబా. ఇకనైనా సక్రమంగా జీవించు, ఆ అల్లా నిన్ను తప్పక కాపాడుతాడు. అల్లా మాలిక్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.